हेलो एव्रीवन, वेलकम टू माय चैनल ब्यूटी एंड किचन। ఈరోజు నేను మీ ముందుకి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించడానికి వచ్చాను। నా దగ్గర చాలా వెరైటీస్ అయిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి। ముందుగా మీకు ప్రతి ఒక్క ఇయర్ రింగ్ మీకు ఒకటి షేర్ చేసి మీరు కొనుక్కోవాలనుకుంటున్నాను। ముందుగా నేను మీకు ఆక్సిడైజ్డ్ చూపిస్తాను। ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఫ్లంటెడ్ అన్నట్టు। దీన్ని మనం దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు, లైక్ గ్రీన్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్। అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్స్, ఇవి టాప్స్ అండ్ సిల్వర్ చూడండి ఇక్కడ ఎలా ఉందో, బ్లాక్ కలర్। దీన్ని మనం దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ అస్ లెగ్గిన్స్ అండ్ టాప్స్ అయినా జీన్స్ పైన యూజ్ చేసుకోవచ్చు, డైలీ అయినా పెట్టుకోవచ్చు అండి। నెక్స్ట్ వచ్చేసి సీజర్, ఇలాంటివి బుట్టాస్ అన్నట్టు చూడండి, మొత్తం వైట్ వైట్ బర్డ్స్ ఎంత బాగున్నాయి అసలు, ఇవి కూడా నావే అండి। అండ్ ఇప్పుడు మా వచ్చేసి మా సిస్టర్ది చూపించబోతున్నాను చూడండి, ఇది మొత్తం సీజర్డ్ అన్నట్టు, ఎంత బాగుందో చూడండి ఒకసారి। మొత్తం సిల్వర్ గోల్డ్ అంటే డైమండ్ ప్లాంట్స్ లాగా కనిపిస్తున్నాయి, బట్ డైమండ్ అనేది కాదు, 1 గ్రామ్ గోల్డ్ అన్నట్టు। అండ్ మీకు వచ్చేసి నెక్స్ట్ బుట్ట టైప్స్ చూడండి, ఆక్సిడైజ్లోనే వెరైటీ టైప్ అంటే బ్లాక్ బర్డ్స్ అన్నట్టు, ఇందులో పర్ల్స్ వస్తాయి మరి, ప్లస్ స్మాల్ స్మాల్ స్టోన్స్ అనేది కూడా వస్తుంది। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు స్ట్రీట్ షాపింగ్ తీసుకునే చూపెట్టబోతున్నాను। ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం। ఇప్పుడు హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు, ఇదంటే నాకు చాలా మల్టీ కలర్ హ్యాంగింగ్స్ అన్నట్టు। ఇది వచ్చేసి మీరు చెప్తే నవ్వకండి, ఇది నేను మేడారంలో తీసుకున్నాను, చాలా అంటే చాలా నచ్చినాయి ఇవి నాకు, ఎంత బాగున్నాయి చూడండి। నెక్స్ట్ స్ట్రీట్ షాపింగ్ అనేది అన్నట్టు కామన్, ఎక్కడికి వెళ్ళినా మనం ఏదో ఒకటి తీసుకుంటాం కాబట్టి, ఇది చూడండి మొత్తం ఇది ఐరన్ మెటల్ లాగా అండ్ వెరీ వెరీ పికాక్స్, అంటే వెరైటీ వెరైటీ పికాక్స్ వచ్చాయి, రెడ్ అండ్ మెరూన్ లైట్ వెయిట్ కలర్ ప్లస్ లైట్ వెయిట్ జ్యువెలరీ, మొత్తం షైనింగ్ ఇస్తుంది। ఇది కూడా పెట్టుకుంటే మనం మామూలుగా పార్టీ వేర్ అన్నట్టు పార్టీ వేర్ ఇయర్ రింగ్సే చూడండి, ఎంత బాగున్నాయో ఇవి అసలు। అండ్ నెక్స్ట్ వచ్చేసి మామూలువి అంటే జస్ట్ సేమ్ బట్ గోల్డ్ కోటెడ్, అంటే కొంచెం చిన్న లైట్ వెయిట్ చిన్న చిన్న గిన్నెలు వచ్చాయి। అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనం లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ లెన్స్ ఏమైనా ఇవ్వాలి, ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్ అనేది చాలా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా పైకైనా పెట్టుకోవచ్చు। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మిర్రర్ ఫ్లంటెడ్ జ్యువెలరీ, ఇది దీని మీదకి మనం చైన్ ఇవన్నీ మాకు వేరే వాళ్ళు పంపించారు, అంటే మా సిస్టర్ వాళ్ళ పాపది, ఇది తను నా కోసం అని తీసుకుంది, ఎంత బాగుందో చూడండి మొత్తం ఇది మిర్రర్ వర్క్ వచ్చింది। అండ్ స్మాల్ స్మాల్ స్టోన్స్ కూడా కొంచెం కొంచెం అట్లా లైట్ వెయిట్ ఎక్కువ యూజ్ చేస్తాను అన్నట్టు ఇవి నేను। అండ్ మల్టీ కలర్ అంటే నాకు ఇష్టం అని చెప్పా కదా, ఇగో చూడండి ఇది ఇంకొక మల్టీ కలర్ ఇయర్ రింగ్స్, ఎంత బాగున్నాయి ఇది అసలు, ఆక్సిడైజ్డ్ అనొచ్చు। ఇప్పుడు మొత్తం ట్రెండ్ అనేది ఇయర్ రింగ్స్దే నడుస్తుంది కాబట్టి ఎక్కువ దాదాపు మీరు కూడా చూసుంటారు, అందరు ఇదే పెట్టుకుంటారు అన్నట్టు। అండ్ ఇప్పుడు క్రిస్టల్ది వచ్చింది, క్రిస్టల్స్ చూపించాలనుకుంటున్నాను, నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పా కదా, ప్రతి ఒక్క ఇయర్ రింగ్ టైప్ నా దగ్గర ఉంటాయి, క్రిస్టల్ది చూపిస్తాను మీకు। ఇప్పుడు ఇది లైట్ ఆరెంజ్ కలర్, మొత్తం షైనింగ్ ఇస్తుంది, పార్టీ వేర్ నైట్ టైంలో వేసుకుంటే ఎంత బాగా మస్తు లుక్ ఇస్తుంది ఇయర్కే చూడండి, ఎంత బాగున్నాయో అసలు, మొత్తం క్రిస్టల్ టైప్ అన్నట్టు మొత్తం ఇట్లా కనిపిస్తుంది, అంటే పెట్టుకుంటేనే మొత్తం మా అందరూ అడిగింది అన్నమాట నేను పెట్టుకున్నప్పుడు ఎక్కడ తీసుకున్నారని, ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను। అండ్ నెక్స్ట్ వన్ బ్లూ కలర్, బ్లూ అండ్ ఇందులో ఇది కూడా ఆక్సైడ్ ప్లస్ సిల్వర్, అంటే వెరైటీ వెరైటీ ఇయర్ రింగ్స్ అని పెట్టుకుంటాం కదా, అన్ని ఒకలాగానే పెట్టుకుంటే బాగుండవు కాబట్టి లైట్ బ్లూ కలర్ అండి ఇది। అండ్ డ్రెస్ మ్యాచింగ్ కోసం అని నేను ఇక్కడ స్ట్రీట్ చౌరస్తాలో తీసుకున్నా, ఎంత బాగుందో చూడండి। అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ అంటే పికాక్స్ అన్నమాట, పికాక్స్ ఇయర్ రింగ్స్ అనేది చాలా అంటే చాలా రేర్గా ప్రతి ఒక్కరి దగ్గర ఇది ఉంటుంది కాబట్టి అదే మనం ట్రెండ్ అనుకొని అప్పట్లో యూజ్ చేసాం, చాలా అంటే చాలా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉందండి నా దగ్గర, ఇదైతే ఎంత బాగుందో అసలు చూడండి, ఎంత పికాక్స్ మోడల్, ఇదంతా పెట్టుకుంటే మాత్రం వేరే అంటే గోల్డ్ అన్నా కూడా నమ్మిస్తారు। ఇప్పుడు వచ్చేసి వైట్ కలర్ పర్ల్స్ ఇయర్ రింగ్స్ ఆక్సిడైజ్ అని కూడా అనొచ్చు, ఇదని మనం ఎక్కువ రేర్గా అందరు ప్రతి ఒక్కరు యూజ్ చేసేవి, ఇవి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి, మనం ఎక్కడైనా తీసుకోవచ్చు అన్నమాట। ఇయర్ రింగ్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి అసలు పెట్టుకుంటే। నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్కి పెట్టుకునేది చూపెట్టబోతున్నాను నీకు, ఫంక్షన్స్ ఇయర్ రింగ్స్ అంటే చూడండి, దీనిపైన నక్లీ సెట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు మనం, ఇది చూడండి మొత్తం పర్ల్స్ అనేటివి 2 కలర్స్లో వచ్చాయి, దీన్ని మనం దేనిపైన పెట్టుకోవచ్చు, పర్ల్స్ వైట్ కలర్ ఒకటి, పింక్ అండ్ గ్రీన్, దీన్ని మనం గోల్డ్లో యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువ గోల్డ్ ప్లేటెడ్ వాటికి అన్ని ఇలాంటి స్టోన్సే పెడతారు। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చాలా అంటే చాలా అంటే చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్ నాకు, ఇది మా సిస్టర్ అనేది తీసుకుంది తను నా కోసం అని, మొత్తం డైమండ్స్ లాగా ఇలా ఉంది బట్ డైమండ్ కాదండి, మీరు ఏమనుకోకుండా డైమండ్ అని,
ఇంకా చూడండి ఎంత బాగున్నాయి, అసలు గోల్డ్ కలర్ ఎంత షైనింగ్ కూడా ఇస్తున్నాయి చూడండి, పెట్టుకుంటే మస్ట్ లుక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్స్ అంటే నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం, బట్ హ్యాంగింగ్స్ అనేవి ఎప్పటికి మా దాదాపు ఇలా వేసుకొని పోవచ్చు కాబట్టి ఆ టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ కూడా నేను తీసుకుంటాను, మల్టీ కలర్ హ్యాంగింగ్స్. ఇది జస్ట్ బుట్ట టైప్లో వచ్చింది, ఇంతకుముందు చూపించిందేమో ఇట్లా లాంగ్ వచ్చింది, బట్ ఇది బుట్ట అన్నమాట. ఏ డ్రెస్ మీదకైనా ఏ కలర్లో అయినా పెట్టుకోవచ్చు దీన్ని మనం. నెక్స్ట్ వచ్చేసి ఇదే గోల్డ్ కలర్లో ఇంకో హ్యాంగింగ్స్ చూపెట్టబోతున్నాను మీకు, చూడండి ఎంత బాగున్నాయి. అసలు సింపుల్గా అంటే సింపుల్ లుక్ అప్పుడు మనం ఇలాంటివి పెట్టుకోవచ్చు, ఇలాంటివి కావాలనుకుంటే మనకి ఎక్కడైనా దొరుకుతాయండి, ఎంత బాగున్నాయి అసలు చూడండి ఇది. నెక్స్ట్ వచ్చేసి టాప్స్ లాంటివి, బట్ టాప్స్ అనేటివి కాదు, ఇది జస్ట్ మామూలుగా సీజర్డ్ అని కూడా మనం చెప్పలేకపోవచ్చు, బట్ ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ అందుకోసం ఇలాంటి ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్గా నాకు ఇయర్ రింగ్స్ అంటేనే చాలా ఇష్టం, బట్ ఇలాంటివి అంటే రకరకాలమైన ఇయర్ రింగ్స్ మనం పెట్టుకుంటాం కాబట్టి చాలా బాగుంటాయి ఇవి, చూడండి ఎంత బాగున్నాయి అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి రింగ్స్, మా దాదాపు మనం జీన్స్ మీద మామూలుగా వెస్ట్రన్ వేర్ జీన్స్ మీదకి ఇవి ఇలాంటివి వేసుకుంటాం, దాదాపు మీరు అందరు చూసే ఉంటారు, బట్ ఇది కూడా నాకు చాలా ఇష్టం, ఇవి చూడండి ఎంత బాగున్నాయో. కానీ అందరి దగ్గర సిల్వర్ ఉంటే ఇది గోల్డ్ కలర్. నెక్స్ట్ లాస్ట్ టైం లాస్ట్ వచ్చేసరికి ఇది చూడండి, బ్లాక్ కలర్ పికాక్ ఆక్సరైజ్ జ్యువెలరీ, ఇది సెట్ అన్నమాట. కింద బ్లాక్ కలర్ అండ్ ఈ కలర్ కాంబినేషన్లో బాగుంటాయి ఇయర్ రింగ్స్, మనం పెట్టుకొని కూడా మీరు కూడా చూడండి. ఇవన్నీ ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే మీరు స్ట్రీట్ షాపింగ్కి వెళ్తే మీకు దొరుకుతుందండి పక్క పక్క స్ట్రీట్స్లలో, చూడండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంతకుముందు అయితే ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయిపోయింది కదండి, అంటే మనం పెట్టుకునే ఇయర్ రింగ్స్ అనేటివి నేను పార్టీ అప్పుడు లాంగ్ ఎంత వేసుకుంటాం, డైలీ వేర్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవ్వండి. ఇవి స్టడ్స్ అని కూడా అంటాం, దీన్ని మనం డైలీ యూజ్ చేస్తామండి, ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ, నాకు చాలా ఇష్టం స్టడ్స్ అనేటివి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటేనే దాదాపు చాలా పెద్ద ఉంటుంది, కానీ వీడియో ఏమో లెంత్ అయిపోతుందని దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. హోప్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.